నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండల కన్వీనర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు ర్యాలీగా వెళ్లి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్న నాయకులు కార్యకర్తల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారని, పార్టీ స్థాపించి నేటితో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11 సంవత్సరాల్లో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ సంబరాలు చేసుకుంటున్నట్లు ఆయన అన్నారు. ఉదయగిరి అభివృద్ధి వైఎస్ఆర్ కుటుంబానికే సాధ్యమవుతుందని అన్నారు. మహానుభావుడు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు ధైర్యాన్ని తెచ్చుకొని కుటుంబం దక్కకుండా అది ఎలాగైనా సాధించాలనే ఉద్దేశంతో తండ్రిగా చనిపోయిన దిగులు పడకుండా కొత్త పార్టీని పెట్టి పార్టీలో మంచి నాయకులను చేర్చుకొని అవగాహన తెచ్చుకొని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పార్టీని నాయకత్వం వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో ప్రజల్లోకి రావటం జరిగింది. మన ఉదయగిరి చాలా వెనుకబడి ప్రాంతం. ఈ ప్రాంతానికి ఎలాగైనా మేలు చేయాలని అనుకున్న కుటుంబం ఏంటంటే వైఎస్ఆర్ కుటుంబం ఒక్కటే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టు ఇస్తానన్న నాడు ఇచ్చినటువంటి మహానుభావులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్. ఈనాడు ఆయన కుమారుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని మాటిచ్చారు. దాని ప్రకారమే ఇవ్వబోతున్నాడు అనేది కూడా మీ అందరికీ మనం చూస్తున్నాం.